Today, in this, I am going to explain about fluctuation value and fluctuating power. Okay. See here, I am taking a lyophobic colloidal solution. This is a lyophobic colloidal solution. So, gold sol, silver sol, okay, all inorganic metal sols and acidic diester sols. Okay. Avanni kuda lyophobic souls avutayi. Ee lyophobic souls ki electrolyte kalipite idi coagulate avutundi ante precipitation avutundi. For example, manam teeskunnadi negative colloidal aithe ippudu nu electrolyte kalipinamante electrolyte lo both positive and negative ions untayi. Electrolyte లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇది నెగిటివ్ కొల్లాయిడ్ అయితే ఇందులో ఉన్న పాజిటివ్ అయాన్స్ వల్ల కొయాగ్యులేట్ అవుతుంది. ఇది పాజిటివ్ కొల్లాయిడ్ అయితే ఇందులో ఉన్న నెగిటివ్ వల్ల కొయాగ్యులేట్ అవుతుంది. సో ఇక్కడ కొల్లాయిడల్ ఏ ఛార్జ్ ఉంటుందో దానికి ఆపోజిట్ ఛార్జ్ ఉన్న అయాన్స్ వల్ల కొయాగ్యులేషన్ జరుగుతుంది. ఓకే, ఒక లియోఫోబిక్ సోల్కి మనం కావలసినంత ఎలక్ట్రోలైట్ కలిపినప్పుడు సో ఇక్కడ ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుంది. దాన్ని కొయాగ్యులేషన్ అంటాం మనం. ఓకే, సో దాన్నే ఇంకొక నేము ఫ్లక్యులేషన్ అనొచ్చు. ఇప్పుడు ఫ్లక్యులేషన్ వాల్యూ అంటే ఏంటి చూద్దాం. ఫ్లక్యులేషన్ వాల్యూ దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు ఒకసారి. బిఫోర్ గోయింగ్ దిస్, ఇది చెప్పే ముందు ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లియోఫోబిక్ సోల్. ఓకే, ఇప్పుడు దీన్ని 1 లీటర్ తీసుకున్నాను నేను. 1 లీటర్ లియోఫోబిక్ సోల్ తీసుకున్నాను. ఈ 1 లీటర్ లియోఫోబిక్ సోల్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. 1 లీటర్ లియోఫోబిక్ సోల్కి ఎంత అమౌంట్ ఎలక్ట్రోలైట్ కలిపితే మిల్లీమోల్స్లో ఎన్ని మిల్లీమోల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కలిపితే ఇది ప్రెసిపిటేట్ అయిపోయిందో కంప్లీట్గా, ఆ మిల్లీమోల్స్ని ఫ్లక్యులేషన్ వాల్యూ లేదా కొయాగ్యులేటింగ్ వాల్యూ లేదా ఫ్లక్యులేషన్ వాల్యూ అంటారు. సో నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ required to precipitate 1 liter of the colloidal sol. Okay, to completely precipitate 1 liter colloidal sol, how many millimoles of electrolyte is required? That is called flocculation value. Antena ikkada chudandi, it is the minimum amount of the electrolyte, minimum amount of electrolyte in millimoles. Millimoles lo enta తక్కువ ఎలక్ట్రోలైట్ని మనం కలిపితే ఈ 1 లీటర్ గోల్డ్ సోల్ మొత్తం ప్రెసిపిటేట్ అవుద్దో దాన్నే మనం ఫ్లక్యులేషన్ వాల్యూ అంటాం. ఇట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ ఇన్ మిల్లీమోల్స్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 1 లీటర్ ఆఫ్ ది కొల్లాడల్ సోల్ టు బ్రింగ్ అబౌట్ కంప్లీట్ కొయాగ్యులేషన్ ఆర్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ ఉన్నా కొయాగ్యులేషన్ ఉన్నా ఒకటే. సో కంప్లీట్గా కొయాగ్యులేట్ చేయాలంటే, 1 లీటర్ కొలాడల్ సొల్యూషన్ని కంప్లీట్గా కొయాగ్యులేట్ చేయాలంటే ఎన్ని మిల్లీమోల్స్ ఎలక్ట్రోలైట్ని, తక్కువలో తక్కువ ఎన్ని మిల్లీమోల్స్ ఎలక్ట్రోలైట్ని కలపాలి, అదే ఫ్లక్యులేషన్ వాల్యూ అంటారు. ఇప్పుడు 3 మిల్లీమోల్స్ కలిపామనుకో ఫ్లక్యులేషన్ వాల్యూ 3, 5 మిల్లీమోల్స్ కలిపామనుకో ఫ్లక్యులేషన్ వాల్యూ 5, అట్లా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫ్లక్యులేషన్ వాల్యూ తక్కువ ఉంది అంటే, తక్కువ కలిపినా కూడా ఇది ప్రెసిపిటేట్ అయిపోయిందంటే దీని పవర్ ఎక్కువ అని అర్థం. ఎక్కువ కలిపితే ప్రెసిపిటేట్ అయిందంటే దీని పవర్ తక్కువ అని అర్థం. ఓకే, సో కాబట్టి ఫ్లక్యులేషన్ వాల్యూ తక్కువ ఉంది అంటే ఫ్లక్యులేటింగ్ పవర్, దాని పవర్ ఎక్కువ ఉన్నట్లు, కొయాగ్యులేటింగ్ పవర్ లేదా ఫ్లక్యులేటింగ్ పవర్ ఎక్కువ ఉన్నట్లు. సో ఇఫ్ ఫ్లక్యులేషన్ వాల్యూ ఈజ్ లెస్, ఇఫ్ ఫ్లక్యులేషన్ వాల్యూ ఈజ్ లెస్, ఇట్స్ ఫ్లక్యులేటింగ్ పవర్ power will be more. So fluctuation value inversely proportional to fluctuating power. Fluctuating value inversely proportional to కొయాగ్యులేటింగ్ పవర్ ఆర్ ఫ్లక్యులేటింగ్ పవర్. ఓకే, ఫ్లక్యులేషన్ వాల్యూ అనేది
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్యులేటింగ్ పవర్. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇది నెగిటివ్ కొల్లాయిడ్ అయితే, ఇఫ్ ఇట్ ఈజ్ నెగిటివ్ కొల్లాయిడ్ దెన్ పాజిటివ్ అయాన్ ఇట్ కొయాగ్యులేట్స్. ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్ కొల్లాయిడ్, నెగిటివ్ అయాన్ కొయాగ్యులేట్ అవుతుంది. నెగిటివ్ అయాన్తో ఈ ఛార్జ్ ఎక్కువయ్యే కొద్దీ ఈ ఇప్పుడు ఇది నెగిటివ్ కొల్లాయిడ్, పాజిటివ్ అయాన్ మీద డిపెండ్ అవుద్ది. పాజిటివ్ అయాన్ మీద ఛార్జ్ పెరిగే కొద్దీ ఫ్లక్యులేషన్ వాల్యూ తగ్గిపోద్ది, ఫ్లక్యులేటింగ్ పవర్ పెరుగుద్ది. అంటే కొంచెం కలిపినా కానీ ఇది అవుతుంది. సో ఛార్జ్ పెంచామంటే దాన్ని ప్రెసిపిటేట్ చేసే కెపాసిటీ పెరిగిపోతుంది అన్నమాట. ఛార్జ్ తగ్గిస్తే దాన్ని ప్రెసిపిటేట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే, ఫ్లక్యులేషన్ వాల్యూ తక్కువ ఉంది అంటే తక్కువ కలిపినా ప్రెసిపిటేట్ అవుతుందని అర్థం. తక్కువ కలిపినా ప్రెసిపిటేట్ అవుతుందంటే ఇది పవర్ఫుల్ అన్నమాట ఎలక్ట్రోలైట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లక్యులేషన్ వాల్యూ ఆర్ ఫ్లక్యులేషన్ కొయాగ్యులేషన్ వాల్యూ. ఓకే, సో ఇది ఎట్లా తగ్గుతుంది, ఛార్జ్ పెరిగితే ఎట్లా తగ్గుతుంది అనేది దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్, రైట్?